హలో గైస్, అయితే ఎలాగున్నారంతా బాగున్నారని భావిస్తూ నేను మీ హోస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయినర్ ఎండి. గైస్ అయితే మీరు కనుక మన ఛానల్కి కొత్తగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మూవీ మజిలా మూవీ ఎక్స్ప్లెనేషన్కి అయితే వచ్చేసింది గైస్. స్క్రీన్ ఓపెనింగ్లో అయితే తను ఇద్దరు కొడుకులు అయితే తన ఒక ఇంటి పని మనిషి మీద ఎంత మనసు మారేసుకుంటారో ఇప్పుడు మీకు తెలియబోతుంది. అయితే కానీ స్క్రీన్ ముందుకు వెళ్తుంటే కనుక మనిషికి ఒక ఇండిగో వాళ్ళ వైఫ్ యొక్క ఫ్యూమరల్ కనిపిస్తూ ఉంటుంది గైస్. తన భార్య చనిపోయి ఉంటుంది. ఆ ఫ్యూమరల్కి వచ్చిన ఇండిగో, నియాన్జో, దాని తర్వాత ఎరాన్జో, వీళ్ళు ముగ్గురు ఒక అన్నతములు అనమాట. అన్నతములు అయితే వాళ్ళ ముగ్గురు అయితే ఒక ఫాదర్కి చెందిన వాళ్ళను గైస్. దాని తర్వాత ఒక పని మనిషిని పెడతారు వీళ్ళ ముగ్గురు బాగోగులు చూసుకోవడానికి. వీళ్ళ ముగ్గురు బాగోగులు చూసుకోవడానికి పని మనిషిని పెట్టినందుకు తన ఫాదర్కి చెప్పు తీసుకుని కొట్టినట్టు చేస్తూ ఉంటారు. దాని తర్వాత స్క్రీన్ ముందుకు వెళ్తూ ఉంటే కనుక మన నిరాంజో అయితే 14 ఏళ్ళ నిరాంజో తన ఇంటి యొక్క పని మనిషి మీద మనసు అయితే పారేసుకుంటాడు. తనకి చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు రోజుకి రోజుకి గైస్. దాని తర్వాత ఆ పని మనిషిని ఎప్పుడైనా సరే తను చెడ్డు ఉద్దేశంతో చేయడానికి వెళ్తాడు. తన అన్నయ్య వచ్చి తనని ఆపేస్తూ ఉంటాడు. ఏదైతే తన అన్నయ్యకి కూడా తెలియదు అనుకోకుండా ఎప్పుడు అనుకున్నా సరే ఆపేస్తూ ఉంటాడు గైస్. దాని తర్వాత ఇంటి పని మనిషి అయితే అక్కడ పనిచేస్తుంటే తన ఫాదర్ ఇండిగో అయితే ఈ విధంగా చూస్తూ ఉంటాడు తొంగి తొంగి. దాని తర్వాత తన ఫాదర్, దాని తర్వాత వాళ్ళ కొడుకులు ముగ్గురు కలిసి ఒకే అమ్మాయికి లేం వేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత మూవీ ముందుకు వెళ్తుంటే కనుక ఒకరోజు మన హీరో అయితే ఈ విధంగా చెప్తాడు ఇండిగో తన పెళ్ళం ఫోటో దగ్గరికి వెళ్ళి, నేను మన ఇంటి పని మనిషిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నీకు అభ్యంతరం ఏమీ లేకపోతే అని చెప్తాడు. అది విన్న మన నిరాంజో అయితే నేను నీకు పెళ్ళెందుకు అనిస్తాను, అది నా ఫిగర్ అని చెప్పి వీడు మనసులో అనుకుంటాడు గైస్. దాని తర్వాత స్క్రీన్ ముందుకు వెళ్తూ ఉంటే కనుక తన ఫాదర్ అయితే రాత్రి తన రూమ్కు వెళ్ళి ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. తిను వెంటనే బయటికి వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చి విండో మీద విండో గ్లాస్ పగల కొట్టేస్తాడు గైస్. దాని తర్వాత నెక్స్ట్ డే అయితే వాళ్ళు ముగ్గురు కూర్చొని టీవీ చూస్తుంటే వాళ్ళందరూ అందరూ ఒకేసారి పోలీసులు వస్తారు. నిన్న రాత్రి దొంగలు పడిపోయారు అనుకొని వాళ్ళందరూ అనుకుంటారు గైస్. దాని తర్వాత ఆ పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తన రూమ్ అక్కడ నుంచి చేంజ్ చేసేయడం జరుగుతుంది. రూమ్ చేంజ్ చేసేస్తే కనుక తను వేరే చోటికి వెళ్ళిపోతుందని మన హీరో ఇండిగో వెళ్ళి తనకి ప్రపోజ్ చేసేస్తాడు, మ్యారేజ్ ప్రపోజల్. దాని తర్వాత తను కూడా మ్యారేజ్ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత స్క్రీన్ ఈ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే తన చిన్న తమ్ముడితో మన నియాజ్ ఈ విధంగా చెప్పిస్తాడు, నాకు కొత్త మమ్మీ వద్దు పాత మమ్మీయే కావాలని చెప్పమని చెప్తాడు. తన తమ్ముడు తన అన్నయ్య మాట కాదని లేక అదే మాట చెప్తాడు. అయితే తన చిన్న కొడుకు కోసం తను తన పెళ్లి డేట్ని కొంచెం వెనక్కి నెట్టేస్తాడు గైస్. దాని తర్వాత తీసుకువెళ్ళిపోయిన తర్వాత డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైతే తన మంచిగా బాగోగుల గురించి. కొన్ని రోజుల తర్వాత మన ఇంటికో యొక్క మదర్ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి అరే నీకు ఏమైనా మైండ్ పోయిందా, నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఇంటి పని మనిషి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా, మన జాతిలోనే ఎక్కడ లేదు, ఎందుకు అట్లా చేస్తున్నావు, అట్లా చేస్తే మన తల కొట్టేసినట్టు అవుతుంది అని ఆ మాట వెళ్ళి మన ఇంటికి వెళ్ళి ఆ పని మనిషితో చెప్తాడు. ఆ పని మనిషి ఇదంతా కామనే అండి, అందరూ ఈ విధంగానే చెప్పుకుంటారు అని అనుకుంటారు. ఏదైతే మన నియాంజో అయితే తను చేసే రోజుకి పనులకి తను చాలా అట్రాక్టివ్ అవుతూ ఉంటారు రోజు రోజుకి. మన నియాంజో అయితే చాలా మంచివాడే, తను చేసే పనులకి ఇంకా తిని అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు పెళ్లి గురించి ఏమైంది అని చెప్పి. తన ఫాదర్ ఏమాత్రం ఆన్సర్ ఇవ్వడు. కొన్ని రోజుల తర్వాత తనకి ప్రపోజ్ నేను ఈ విధంగా అనుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పేస్తాడు. ఆ మాట విన్న మన ఇంటి పని మనిషి కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత డిన్నర్లో కూర్చొని తను తన పక్కనకు వచ్చిన పని మనిషి ఒక అండర్వేర్ బయటికి తీసేస్తాడు. తను నియాజో అయితే పని మనిషి అండర్వేర్ బయటికి తీసిన వెంటనే తన బాడీ మీద నుంచి తను ఏమాత్రం రిప్లై ఇవ్వకుండా సర్లే చిన్నపిల్లోడే కదా అని ఏమనుకోకుండా వదిలేస్తుంది అనమాట. తను కూడా కొంచెం అట్రాక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంటిమేట్ అవ్వడానికి వెళ్తుంటే తను ఇంటిమేట్ అయ్యేంత ఛాన్స్ ఇవ్వదు, నువ్వు ఇంకా చిన్నపిల్లోడు వేనా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత తన ఫాదర్కి చెప్తాడు, నాకు ఈ మదర్ కథలోకి వచ్చింది, వచ్చి ఈ విధంగా చెప్పింది డాడీ, నువ్వు తినని పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతావంట అని వెళ్ళి తన మనసులో మాట, నేను నీతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటున్నాను అని తనతో చెప్తాడు గైస్. మన నియాంజో అయితే నియాంజో అమ్మ అని చెప్పిన వెంటనే తను కోప్పడి వద్దు వద్దు అని చెప్తుంది. ఎంత వద్దన్నా సరే మన నియాంజో ఈ విధంగా చెప్తాడు, నీ జీవితం మాత్రం నాశనం చేసేస్తాను, అందరికీ నీ మీద అబండాలు వేసి చెప్పేస్తాను, నీ ఈ యొక్క కాలనీలోని నీకు ఎక్కడ ఉండనివ్వను అని చెప్పి తను చెప్పేస్తాడు. అది చెప్పి విన్న వెంటనే వద్దు నా జీవితం పాడు చేయవద్దు అని తను చాలా కంట్రోల్ అయిపోతుంది అనమాట తిట్టే అమ్మాయి కూడా. దాని తర్వాత తను మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఒకేసారి కరెంటు పోతుంది. కరెంటు పోతే తన మీదకి వెళ్ళి మృగంలాగా పడిపోతాడు. అయితే తనకి చీకటి అంటే భయం ద్వారా తన క్లాత్స్ అన్ని రిమూవ్ చేసేస్తాడు తన మీద నుంచి. తను ఆ న్యూడ్ కానీ ఇల్లు మొత్తం పరిగెడుతూ ఉంటుంది గైస్.
ఎంత పరిగెట్టినా సరే తను వినకుండా తనతో అలసిపోతుంది కాబట్టి తనతో ఇంటిమేట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది ఇండిగోకి. దాని తర్వాత తన ఆ అమ్మాయి ఇంటి పని మనిషికి. దాని తర్వాత తను ఇల్లు చూసి ఒక డర్టీ స్మైల్ అయితే ఇస్తుంది. గైస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలాగైందో మీకు నాకైతే అర్థం కాలేదు. 3 అవర్స్ మూవీని నేను 5 మినిట్స్ 9 సెకండ్స్లోనే ముగించాను. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే కామెంట్ లైక్ షేర్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్టోరీ